అనాలోచిత నిర్ణయంతోనే చంద్రబాబు రాయచోటి టికెట్ కేటాయించారని టీడీపీ నేత రమేష్ రెడ్డి అన్నారు. ఇన్ఛార్జిగా ఉన్న తనను కానీ స్థానిక నేతలను కానీ సంప్రదించలేదని మండిపడ్డారు. చంద్రబాబు నిన్న ఫోన్ చేసి టికెట్ లేదని చెప్పారని వెల్లడించారు. కార్యకర్తలతో మాట్లాడి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. వర్గంలో గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న రమేష్ కుమార్ రెడ్డికి ఈరోజు సీటు ఇవ్వనని తెగేసి చెప్పిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం, దానిపైన మరిన్ని విశేషాలు రమేష్ కుమార్ రెడ్డితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశారు. అయితే గత కొద్ది రోజుల వరకు కూడా, నిన్నటి వరకు కూడా రాయచోటి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగానే ఉన్నారు. అయితే మిమ్మల్ని కాదని రామప్రసాద్ రెడ్డికి సీటు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? సీట్ ఇచ్చేది, అవన్నీ డెసిషన్ తీసుకునేది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒక బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, సంప్రదించకుండా కనీసం పిలిపించి మాట్లాడే ఒక ఆరోగ్యకర పరిస్థితిలో ఒక చర్చ చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో వాళ్ళకున్న సర్వాధికారాలు ఉపయోగించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇదే మా క్యాడర్ కూడా గత 3 సమావేశాలు 3 మండలాల్లో పెట్టిన సమావేశాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా నేను సంపూర్ణ మద్దతు తెలిపేవాడిని. కాకపోతే మీరు ఈరోజు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి తెలుగుదేశం టికెట్ ఇవ్వడం చాలా బాధ. ఇదే నేను మా క్యాడర్ అందరికి కూడా చెప్తా వస్తున్నాను. మీరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు మద్దతు ఇవ్వద్దండి. తెలుగుదేశం పార్టీలో ఎవరిని పెట్టినా చంద్రబాబు నాయుడు మనందరం కలిసి మద్దతు ఇస్తాం. లేని పక్షంలో నేను పోటీ చేస్తాను, నాకే మీరు సహాయం చేయండి అని చెప్పి కూడా నేను మా క్యాడర్ని అంతా అడిగినాను. గత 3 సమావేశాలైనా, ఇంకా మిగతా సమావేశాలు కూడా చేస్తాము, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాము. అయితే నిన్నటి వరకు కూడా మీ కార్యకర్తలతో కావచ్చు, మీ దగ్గర ఉండే నాయకులతో కావచ్చు, మీటింగ్లు అరేంజ్ చేసుకొని కార్యాచరణ ఎలా ముందుకెళ్ళాలా అనే ఉద్దేశంతో మీటింగ్ అరేంజ్ చేసుకొని చూశారు. అయితే నిన్నటి వరకు కూడా రమేష్ రెడ్డికే సీటు కేటాయిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఈరోజు రామప్రసాద్ రెడ్డికి సీటు కేటాయించడం పైన మీరు రాబోయే కాలంలో రామప్రసాద్ రెడ్డి గారికి అనుగుణంగా పనిచేస్తారా? అలా నిన్నటి వరకు కాదు, గత వారం ముందే, 10 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారి దూతలు నాకు మీకు టికెట్ ఇవ్వదలుచుకోలేదు, అధినేత అని చెప్పమన్నాడని చెప్పి కూడా చెప్పారు. అంతకుముందే మేము డిజైన్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఎన్నికల బరిలో తప్పకుండా ఉంటాను అనే ఉద్దేశంతోనే ఈ మండల సమావేశాలు పెట్టుకొని నేను కార్యకర్తలను అప్పటికే అప్రమత్తం చేయడం కూడా జరిగింది. వాళ్ళందరూ ఒక నిర్ణయం త్వరలోనే తీసుకుంటారు, త్వరలోనే ప్రకటిస్తాం ఏం చేయాలో అని. తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే నిన్నటి వరకు మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారనే ఆవేదనతో రాత్రి మీ వర్గానికి చెందిన కార్యకర్తలు కొంతమంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు ఫ్లెక్సీలు కావచ్చు, దగ్ధం చేసి కొద్దిగా ఆందోళన చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు? నేను కూడా అది విన్నాను. ఆ ఫ్లెక్సీల్లో నా ఫోటోలు ఉన్నాయి, మా నాయన ఫోటోలు ఉన్నాయి, ఎన్టీఆర్ ఫోటోలు ఉన్నాయి, మా అనుచర వర్గాలకు ఉండే వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళు వేసుకున్న ఫ్లెక్సీలే అయ్యి, కోపంగా ఎవరో ఒకరు పని చేసింటారు, అంత మాత్రం అది పెద్ద నేరంగా నేను పరిగణించాను. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీకు సీటు ఇవ్వలేమని కథాగండిగా చెప్పి వేరే సీటు ఇస్తాను, వేరే పదవి ఇస్తామని అలాంటి మాటలు ఏమైనా జరిగాయి? ఏం జరగలే, అటువంటివి ఏమీ లేవండి. సార్, ఈ తెలుగుదేశం పార్టీలో సీట్ రానందున నెక్స్ట్ మీరు ఏదైనా పార్టీ మారే అవకాశం ఉందా? అదే నేను చెప్పాను, త్వరలోనే కొద్ది రోజుల్లోనే మా కార్యకర్తలందరి దగ్గర ఒక నిర్ణయం తయారు చేసి దాని ప్రకారమే అమలు జరుపుతాము. ఏ పార్టీకి పోవాలా, ఏం నిర్ణయం తీసుకోవాలా, ఎట్లా చేయాలని త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకుంటాం. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కోసమే రాయచోటి నియోజకవర్గంలో పనిచేస్తున్న నన్ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించకుండా ఈరోజు వేరే వారికి సీటు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్న రమేష్ కుమార్ రెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, రాయచోటి నియోజకవర్గం నుండి.